హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చెన్నై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము పత్తి చేను మేపుతున్నాము. ఈ పత్తి చేను పొద్దుట్ నుంచి గొర్రెలు ఏమి మేపడానికి కానీ లేదు ఫ్రెండ్స్. మధ్యాహ్నం నుంచి ఆ రైతమ్మకి ఫోన్ చేసి మరి చెప్తే ఇక్కడ రావడము మేపడం అయితే జరిగింది. ఈ చేనులోకి ఇడిచి మేము రెండున్నర టయానికి భోజనం చేసుకుని అయితే ఇడిచినాం ఫ్రెండ్స్. ఇప్పుడు 3 అవుతుంది. మేము ఈడచడం అయితే జరిగింది. అది చాలా ఆకలిగా ఉన్నవి, ఎలా మేసినావో చూడండి. కన్నగా అయిపోయింది, ఏమేమి లేదు. ఒక స్టెప్ ఇడిచి మరొక స్టెప్కి అయితే ఇడిచినాము. ఈ విధంగా అమ్మేస్తున్నాయి గొర్రెలు అయితే. ఇప్పుడు ఈ రైతులకి ఏముండదంటే కొద్దిగా పత్తి చేనులకి ఎర్ర పురుగు పడి కన్నగా గబ్బులు వేసినాయి. దానివలన ఆ పత్తి చేనులు గొర్రెలతో మేపించి గుంటకలు పాసి సేద్దాలు చేసుకొని మొక్కజొన్నలకి అయితే జరబడినారు. ఒక పంట పోతే ఒక పంట ఓ రైతుకి. పత్తి చేను ఇంతవరకు బాగుంది, ఎర్ర పురుగు పడిన దానికి గొర్రెలని అయితే మేపించినాడు. ఇది ఈ పైరు పత్తి అయిపోయినా ఎమ్మన్నే మొక్కజొన్నకి అయితే సిద్ధంగా ఉంది. ఈ గొర్రెలు చాలా రోజుల నుంచి మేపుతున్నాము. మా గొర్రెలు చాలా డ్యామేజ్ అయినవి, ఎందుకంటే వీటికి మందులు ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోయినాము. ఈ గొర్రెలకి పత్తి చేనులు మేపేటప్పుడు ముందుగాల తాపుకునే బూడిద ప్యాకెట్, దాని తర్వాత టానిక్లు. రోగాలు ఎక్కువ ఉంటే మన గవర్నమెంట్ మన ఏడి సార్ని వాళ్ళని అడిగితే సొల్యూషన్ చెప్తారు వాళ్ళు. ఏ టైంలో ఏం దాపాలా, గొర్రెలు ఏమి మేస్తే ఏమి దాపేది అనేది వాళ్ళకి సారాలకైతే తెలుసు. వాళ్ళ సారాలు చెప్పినట్టు మనం ఫాలో అయితే మన జీవాలు బాగుంటుంది, మనకి బాగుంటుంది. మనకి జీవాలు బాగుండాలనే కదా ఈ గొర్రెలోనికి సంతోషము. ఆ జీవాలే బాగాలేనప్పుడు పరిస్థితి వేరవుతుంది. ఈ పత్తి చేను ఏ విధంగా కాయ ఉండదో మీకు ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పత్తికాయ ఇక ఏ విధంగా ఉందిగా. ఈ పత్తికాయ ఈ తీరంగా ఎర్ర పురుగు పడిన దానికి ఇక చెట్టుకి ఇక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క చెట్టుకి. ఇంకా ఈ చెట్టు కానీ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నది కాయగా, విత్తలు విడిగా ఉంది కాయ. ఇది చెట్టు అన్నడానికి ఆగిపోయింది. ఇవి వంపితే ఎలా వస్తావు గొర్రెలు చూడండి ఫ్రెండ్స్. ఇక ఇది గొర్రె అన్నదానికి ఇరిస్తే ఎలా వస్తుందో గొర్రెగా. ఈ విధంగా ఉంది మా పరిస్థితి. మన వీడియోలు కొత్తగా చూసేటోళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు నోటీస్ ద్వారా ముందుకు తీసుకువస్తున్నా. రెండు రోజుల నుంచి మాకు పత్తి చేను అయితే మేపలేదు. నిన్న మొన్న అక్కడ వేరే కళ్ళ పోయినాము. ఇక్కడ కొంతకాలం ఇక్కడ జీవించినాము కాబట్టి నీళ్ళు ఉంటే మేతలే, మేత ఉంటే నీళ్ళే. ఆ టైంలో కానీ ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఇప్పుడు ఏముందంటే మేత కొద్దిగా తక్కువైనా పర్లేదు. ఈ ఎండలకైతే నీళ్లు 3 పూటలా ఉండాలా, లేకపోతే గొర్రెలు ఎంత మేసినా కానీ నీళ్ళ కొరకే. ఇప్పుడు ఏముందంటే మనం ఎంత అన్నం తిన్నా, ఎంత స్వీట్ తిన్నా, ఎంత మటన్ చికెన్ తిన్నా తాగాల్సింది నీళ్ళే కాబట్టి సరాయి కానీ తాగలేము. సరాయి ఎంత తాగినా కానీ నీళ్ళకి తాగందేమి బతకలేము. గొర్రెలకి పరిస్థితి కానీ అదే విధంగా, ఎంత చేనులు మేపినా చివరికి నీళ్ళు అయితే కావాల్సిందే. ఇది పరిస్థితి. ఈ విధంగా నడుస్తుంది మా గొర్రెల సాగనం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఉంది మా పరిస్థితి.
ఫ్రెండ్స్ ఇక్కడ పత్తి చేను మేపుకుంటూ ఉంటే ఒక గొర్రె అయితే వినబోతుంది. అది ఏ విధంగా అనేది చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్. ఈ గొర్రె ఏంటుంది, ఈ ఎరగొర్రె, దీన్ని మేము ఎరగొర్రె అంటాము. ఆ ఎర్రగొర్రె ఏంటుంది ఇక్కడ, అది ఏ పిల్ల అనేది మనం కడుపులో చెప్పలేం కాబట్టి అది ఇంకడైతే మనం చెప్పే శక్తి ఉంది, సత్తా ఉంది, దాని కథ వేరు. మన పరిస్థితి ఇది ఫ్రెండ్స్. మన వీడియోలకి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మేస్తున్నవి ఒక్కొక్క రోజు ఈ విధంగా ఉంటుంది ఇట్లా పరిస్థితి. మా పరిస్థితి చూడండి ఫ్రెండ్స్. గొర్రె అయితే వినడం అయితే జరుగుతుంది, ఆ గొర్రె నొప్పులు తింటుండి. మీకు అర్థమయ్యే పరిస్థితి అయితే డెలివరీ అవుతుందని లెక్క పద్ధతి ప్రకారం అయితే ఆ గొర్రె కుంటుపడింది, కొంగు వచ్చింది, గువ్వలు ఎగురులాడుతుండే, పత్తి కాయలు ఎగురులాడుతుండే. ఈ విధంగా సాగనిస్తున్నాం మన జీవితం. వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ అని కూడా మీకు చెప్పుకొస్తున్నా. ఎటో ఉండే పత్తి చేను ఎలా మేసినాయో అట్లా ఆకలికి అంతు లేదు. ఇది వానకాలంకి తప్పింది, ఎండాకాలంకి తప్పింది. మా జీవాలకైతే చాలా అన్యాయమైంది. ఏదో ఈ టైంలో వానలు పడి వర్షాలు పడి అక్కడక్కడ కుంటు పడి ఆ విధంగా ఉంటుండే. ఈ చెత్తు వర్షాలే లేవు, గొర్రెని ఎలా బతికించుకుంటామో తెలీదు. ఇంతవరకు అయితే ఇతని కాపాడుకున్నాము, ఇప్పుడు ఏ ఊరు పోవాలన్నా ఎక్కడ వర్షం లేదు, మేతలు లేవు. వండింది పొద్దు పోదామంటే ఇంకా రైతులు ఈ చేను అయిపోయిన మొక్కజొన్నలు వాళ్ళ తిప్పలలో పడుతున్నారు, మా తిప్పలు దేవునికే గుర్తు. ఇంతవరకు కానీ బాగుంది, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగుంది. ముందు ముందు ఏం జరగాల్సి ఉందో తెలియదు, మాకైతే అర్థం కాదు. మనకి ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు పెద్దగా వ్యూస్ రావడం అని నాకేం బాధగా లేదు, టాలెంట్ బట్టి ఉంటుంది. ఓ ముందరికే ఏడుస్తున్నాం ఫ్రెండ్స్ గారు. మన ఫ్రెండ్స్ ఇలా మా ఇట్లా గుట్టుకు గుర్తున్నట్టు మాకు గొర్రెల పరిస్థితి అంటే గొర్రె దుంకలాడలా కడుపుండా మేసినా కాబట్టి పెద్దగా వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆకలి మితిమీరి పోయింది, కడుపు నిండా మేసినాయి. ఇప్పుడు నీళ్ళు తాగితే ఒకటికి ఇంకా సంతోషమవుతుంది. మరి రేపు ఎక్కడ తుట్టుపోతామో గ్యారంటీ లేని పరిస్థితి. ఒక్కొక్క రోజు ఓ విధంగా ఇట్లకి ఉంటుంది. మాకి కానీ తిరిగేది తప్పదు, అరిసేది తప్పదు, ఏగేది తప్పదు, తప్పించుకునలేని పరిస్థితి. సన్న జీవాలు పెట్టుకున్న వాళ్ళము, ఒకరు అన్నా పడాలా, ఒకరు తిట్టినా పడాలా, ఒకరు కొట్టినా పడాలా ఫ్రెండ్స్. అది ఇది లేనట్ట మేము పెద్ద చిన్న లేనట్ట పనిచేస్తాం రైతులకి. రైతులకి అంత మేలు చేస్తే వాళ్ళు మాకు ఏ టైంలో వాళ్ళకి మాకి మేలు చేస్తారు ఫ్రెండ్స్. గొర్రెలకి పత్తాకైతే అయిపోయలేదు, ఈరోజు ఎక్కవైపోయింది. రేపు ఎక్కడ పోతామో తెలియదు. రేపు పొద్దున ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి గుంటకు వస్తామంట. వచ్చేదానికి ఈరోజు ఇడలేక మేపలేక మేపుతున్నాము, అది అయిపోవడం లేదు. దేముందా వల్ల రేపల్లా ఆపితే కానీ మా గొర్రెలు కడుపు నిండా మేస్తాయి, రేపల్లా ఒక పూట తప్పుతుంది. రేపు ఎంతమంది వస్తారో మా వీడియో ద్వారా మా ఊళ్ళకి నా వీడియోలు కొంతమందికి అవసరం పడతాయి, కొంతమందికి యాసరకు వస్తుంది, కొంతమంది అత్త ఇట చేసుకుంటాం. మా వీడియో నా వీడియో ద్వారా యాసేని మేపుతారు, ఎట్ట మేపుతారు అనేది తెలుసుకుంటారు.
తెలుసుకున్నా నాకేం బాధలేదు. ఎవరికి పెట్టే దేవుడు వానికి పెడతాడు, అదైతే పక్క. ఒకరికి పెట్టి ఒకరికి ఉపాసన అయితే జరగని పని. పరిస్థితి అయితే అలా ఉంది ఇలా ఉంది అని చెప్పుకునే పరిస్థితి కానీ లేదు. ఎందుకంటే జీవాలు కడుపు నిండేది కావాలా, మేపేది కావాలా. గొర్రెలు అయితే నిలబడిపోయినావి ఈరోజు, ఈ రోజుకైతే నిలబడిపోయినాయి.